ఆత్మహత్యేసుకునే జీవితాన్ని ముగించాలనుకుంటున్నావా? అయితే ఒక్కసారి ఈ మాట విను. కష్టం వచ్చిందనో, ఇబ్బంది వచ్చిందనో, వైఫల్యం వచ్చిందనో జీవితాన్ని ముగించేసుకుంటే ఈ భూమి మీద ఇంకెవరు బ్రతుకుతారు? ఇప్పుడు ఓడిపోయేవాడిని చనిపోతున్నావు, ఒకళ్ళు వెళ్లే చోట కూడా మళ్ళీ ఓటమి వస్తే అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా? జీవితం అనేది దేవుడిచ్చిన బహుమానం. లైఫ్ ఈజ్ నాట్ ఎ గేమ్, ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆఖరి క్షణం వరకు పోరాడుతూ బ్రతుకు, మంచిని సాధిస్తూ బ్రతుకు, ప్రగతిని సాధిస్తూ బ్రతుకు. నువ్వు ఏదైనా సాధించాలనుకుంటే బ్రతికి సాధించు. చచ్చిపోయి నువ్వు ఏమీ సాధించలేవు, ఏమీ సాధించలేవు. నీవు కేవలం బ్రతకాలని, నీ బ్రతుకు ద్వారా దేవునికి మహిమ రావాలని యేసుక్రీస్తు వారు నీ కోసం సిలువ మీద మరణించారు తల ఉంచి. ఓటమి మరియు విజయం రెండు ఒకే దారిలో ఉంటాయి. ఓటమి వచ్చిందని వెనుదిరగద్దు, ఇంకొంచెం ప్రయత్నించే, ఇంకొంచెం ప్రయాసపడు, ఖచ్చితంగా విజయం నిన్ను వరిస్తుంది. తుచ్చమైన వాటి కోసం, అల్పమైన వాటి కోసం దయచేసి నీ జీవితాన్ని ఫణంగా పెట్టద్దు.